వరుసా ఎన్కౌంటర్ల తోటి కాశ్మీర్ దద్దరిల్లింది. శ్రీనగర్లోని టెర్రరిస్టులు నక్కిన ఇంటిని సైన్యం పేల్చేసింది. ఇద్దరు టెర్రరిస్టుల్ని మట్టుపెట్టింది. అనంతనాగ్ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. రాజధాని శ్రీనగర్తో పాటు అనంతనాగ్లో టెర్రరిస్టుల ఆటగట్టించింది భారత సైన్యం. శ్రీనగర్లోని కన్యా ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు నక్కిన ఇంటిని సైన్యం పేల్చేసింది. ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. టెర్రరిస్టులు అధునాతన ఆయుధాలతో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడి ప్రారంభించాయి. పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చొరబడినట్లు ముందే సమాచారం అందింది. కన్యా ప్రాంతంపై డేగ కన్ను పెట్టిన సైన్యం ఆ ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టింది. మరోవైపు అనంతనాగ్ లో కూడా ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. హల్కర్ గల్లీ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ కూంబింగ్ చేపట్టి ఇద్దరు విదేశీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉగ్రదాడులు పెరిగిపోవడంపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరిహద్దుల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నట్టుగా వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సందర్శించిన రాజ్నాథ్ సింగ్ అధునాతన ఆయుధాల తయారీని పరిశీలించారు. बहुत ही कहा जाए कि अब पहले के कंपैरिजन में बहुत ही नगण्य हुई है और हमारी सिक्योरिटी फोर्सेस पूरी तरह से सजग हैं और ऐसी परिस्थितियां वहां पर पैदा होंगी कि फिर आतंकवादी वारदातें पूरी तरह से वहां से समाप्त होंगी और जम्मू कश्मीर का तेजी से डेवलपमेंट भी होगा. नहीं देखो ऐसा यह नहीं कह सकते कि बहुत बढ़े हुए हैं, लेकिन जो भी हुए हैं इधर एक दो तीन चार घटनाएँ हुई हैं वो निश्चित रूप से दुर्भाग्यपूर्ण हैं और हमारी सिक्योरिटी फोर्सेज पूरी तरह से सजग हैं और उसका जवाब भी दे रही हैं. ऐसा नहीं है कि उसका जवाब नहीं दिया जा रहा है. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్లో విధ్వంసానికి కుట్ర చేస్తున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.